పేరు సుమన్, కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చూసినది వచ్చేసి రైతు శక్తిలో 7 HP పవర్ వీటర్ అండి. ఈ పవర్ వీటర్ మార్కెట్ లో కొంచెం బెటర్ క్వాలిటీతో తీసుకురావడం అయితే జరిగింది. ఈ మోడల్ వచ్చేసి 7 HP పెట్రోల్ ఇంజిన్ అయితే నడుస్తుంది, అలానే హెవీ గియర్ బాక్స్ P2O అయితే ఉంటాయి. ఈ హెవీ గియర్ బాక్స్ P2O ఉండడం వల్ల మనం దీనికి మల్టిపుల్ అటాచ్మెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు. అలానే రైతు ఎటువంటి పంటల్లో ఉపయోగించాలనుకున్నా కూడా కల్టివేటర్లు కానీ బోర్లు వేసుకోవడానికి కానీ స్ప్రేయింగ్ వాటర్ అలా అన్ని మల్టీపర్పస్ కి ఉపయోగించేలాగా ఈ మోడల్ అయితే డిజైన్ చేశాము. సో ఈ మోడల్ వచ్చేసి పర్టికులర్లీ అన్ని రైతుల పంటలకి అన్ని రకాలుగా కూడా ఉపయోగించి ఈ మోడల్ తీసుకొచ్చాము. ఈ మోడల్ కి మనకి 3.5 అడుగుల అడ్జస్ట్మెంట్ ఉన్న రోటావేటర్ సెట్, మనం 2 అడుగుల సాలర్ నుంచి 2.5, 3, 3.5 వరకు మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఈ రోటావేటర్ డిజైన్ చేసాము. అండ్ అలానే మనకి ట్యూబ్లెస్ టైర్లు మార్కెట్ లో అన్ని కూడా మనకి 8 టైర్లు వస్తున్నాయి ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి సాలిడ్ టైర్లు అనేది కొత్తగా రావడం జరుగుతుంది. మనం ఈ మోడల్ కూడా సాలిడ్ టైర్లు ఇవ్వడం వల్ల ఇది వచ్చేసి మనకి గాలి పెట్టుకోవడానికి కానీ పంచర్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం యూజ్ చేసుకోవడం వరకు మాత్రమే అయితే ఈ మోడల్ అయితే తీసుకొచ్చాము. సుమన్, ప్రజెంట్ ఈ మోడల్ ఎటువంటి రైతులకు యూజ్ అవుతుంది? ఈ మోడల్ వచ్చేసి మనకి రోటరీ పర్పస్ కింద అయితే మనం అన్ని పంటలకైతే ఉపయోగించుకోవచ్చు. ఏదైతే మనకి మెట్ట మాగాని రెండింటికి కూడా ఇది సూటబుల్ అవుతుంది. వీటిలో చూసుకుంటే మన రోటరీ వచ్చేసి మన అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి చిన్న సార్లలో కూడా మనం ఈ మిషన్ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసే కొంచెం హెవీగా కనిపిస్తుంది కదా, చిన్న చిన్న సార్లు ఉంటాయి కదా. ఇప్పుడు టమోటా పెట్టినప్పుడు కొంచెం చిన్నగా పెద్దగానే ఉంటుంది పొయ్యేకి, తర్వాత పెరగంగా అది సార్లు చిన్నగా కనిపిస్తాయి, అప్పుడు ఇది వెళ్ళేకి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంది సార్, ఎందుకంటే మనం ఈ సైడ్ షీడ్లు కానీ అలానే ఈ బంపర్ కానీ మనం తీసుకునే రిమూవబుల్ ఆప్షన్ ఉంది. సో అప్పుడు మనకి ఇంజిన్ వెడల్పు వచ్చేసి 1.5 అడుగులు మాత్రమే వస్తుంది. దానివల్ల మనకు 2 అడుగులు పైన పెట్టుకున్న ఏ సార్లకు కూడా అయినా కూడా ఇది సెట్ అవుతుంది. అంతేకాకుండా రోటావేటర్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, మినిమం 18 అంగుళాల కటింగ్ నుంచి మనకి 42 అంగుళాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల సాల ప్రకారం పంటలకి అలానే హార్టికల్చర్ పంటలకి కూడా ఈ మోడల్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు రైతులకు అన్ని విధాల ల్యాండ్ ఉంటాయి అంటే మిట్ట మాగాని, ఈ మోడల్ ఏ ప్లేస్ కి సూటబుల్? ఇది వచ్చేసి అన్ని రకాల నేలలకైతే సూటబుల్ అండి, కాకపోతే ఇది మనం నేల అర్థం చూసుకుని చేసుకోవాలి. అలానే మనకు ఒకవేళ వరిలో ఉపయోగించాలనుకుంటే దానికి దమ్ము చక్రాలు అనేవి సపరేట్ గా ఉన్నాయి. సో ఈ దమ్ము చక్రాలు లాంటివి ఉపయోగిస్తే మనము మన మాగాణిలో కూడా దమ్ము చేసుకునే ఉపయోగం అయితే ఉంది. అయితే మీరు చెప్పిన ప్రకారం దీంతో పాటు ఈ అటాచ్మెంట్స్ మాత్రమే వస్తాయి కదా, సో ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ గా దీనికి ఏవి వాడుకోవచ్చు? ఇది వచ్చేసి మల్టీపర్పస్ వీడర్ అండి, ఇది హెవీ గియర్ బాక్స్ పీటీ ఉంటుంది కాబట్టి మనం మల్టీపర్పస్ ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మనం ఈ గొర్రు గుంటకలు అలానే బోదెలు తీసుకోవడానికి కానీ లేకపోతే స్ప్రేయింగ్ కానీ వాటర్ పంప్ కానీ కోత మిషన్ కానీ అలానే మనం పర్టికులర్లీ చూసుకుంటే ఈ ఎక్కడైతే మనకి హార్టికల్చర్లో బాగా గడ్డి మొలుస్తుందో అలాంటి వాటిలోకి స్పెషల్లీ స్పైరల్ వీల్స్ కూడా మనం డిజైన్ చేస్తున్నాము. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు. అలానే పీటీ ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్ప్రేయింగ్కి వాటర్ పంపింగ్కి ఈ ఇంజిన్ ఉపయోగించుకుని మనం డ్రైవ్ తీసుకుని ఆ స్ప్రే పంప్ కానీ వాటర్ పంప్ అటాచ్మెంట్ కానీ దీనికి అటాచ్ చేసుకునేలాగైతే మన దగ్గర అటాచ్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది వరకు పవర్ వీడర్లు వాడే రైతులు ఏమంటున్నారంటే లోకల్ వి వాడిన తర్వాత తోటి రైతులకు ఏం చెప్తున్నారంటే ఎక్కువగా వైబ్రేషన్స్ ఉంటాయి, మన నడపం కష్టము. సో అలాగే రైతులు కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, దీన్ని వాడే ఆపరేషన్ విధానం ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి ఎక్కువగా రైతులు ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి వీటి మిషనరీ మీద పూర్తి అవగాహన ఉండవచ్చు ఉండకపోవచ్చు. సో దానివల్ల దీని ఆపరేటింగ్ అనేది చాలా సింపుల్గా ఇచ్చాము. జస్ట్ ఏంటంటే ఈ క్లచ్ పట్టుకుంటే వెళ్తుంది, వదిలేసి ఆగిపోద్ది. ఇలాంటివి వాళ్ళకి ఈజీ మెకానిజం కాబట్టి చాలా సింపుల్గా ఉపయోగించుకుంటారు. దీనివల్ల ఎటువంటి రైతు అయినా కూడా దీన్ని సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా సింపుల్ మెకానిజం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఇవి వచ్చేసి మార్కెట్లో ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే ఈ మిషన్ ఇలాంటి మోడల్స్ అనేవి వైబ్రేషన్ వస్తాయి అలాంటివి అనేది ఎక్కువ అపోహ ఉంది. ఆ మోడల్స్ ఏంటంటే మనకు చాలా లైట్ వెయిట్, అంటే ఎక్కడైతే లో క్వాలిటీ ఎక్విప్మెంట్ చేస్తారో అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. నార్మల్ దుక్కి రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది, ఊరిని ఎగిరిపడుతూ ఉంటాయి, ఎందుకంటే అది లైట్ వెయిట్ వల్ల దుక్కి వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ హెవీ మోడల్ ఎక్విప్మెంట్ కాబట్టి కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే మనం యూస్ ఇచ్చే బ్లేడ్స్ కూడా కొంచెం హార్డ్ ఎక్విప్మెంట్స్, కొంచెం హార్డనింగ్ ఉన్న ఎక్విప్మెంట్సే. అలానే ఈ బ్లేడ్స్ అసెంబ్లింగ్ కూడా కరెక్ట్గా అలానే ఈ బ్లేడ్ అసెంబ్లింగ్ కూడా కరెక్ట్గా ఉండడం వల్ల మాత్రమే మనకు దుక్కు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి వైబ్రేషన్లు లేకుండా రావాలనుకుంటే మనకి ఈ రోటరీ బ్లేడ్స్ అనేవి కరెక్ట్ అసెంబ్లింగ్ చేయాలి. సరే చూపించు, ఎప్పుడైతే మన బ్లేడ్స్ ఒక ఆర్డర్లో ఉంటాయో ఆర్డర్లో ఉన్నప్పుడు మనకి ఒక బ్లేడ్ తగిలిన తర్వాత రెండో బ్లేడ్ తగలడానికి రెడీగా ఉంటుంది. అలానే ఈ బ్లేడ్ తగలగానే ఇంకో బ్లేడ్, ఈ బ్లేడ్ తగలగానే ఇంకో బ్లేడ్, ఇలా ఎప్పుడైతే మనకు అసెంబ్లింగ్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఒక బ్లేడ్ తగలగానే ఇంకో బ్లేడ్ రెడీగా ఉంటుంది కాబట్టి అప్పుడు గ్యాప్ బ్లేడ్కి బ్లేడ్కి మన గ్యాప్ లేకపోవడం వల్ల మనకి ఆ వైబ్రేషన్ అదురుడు అనేది ఉండదు.
సో బ్లేడ్కి బ్లేడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేక గ్యాప్ ఉండడం వల్ల వైబ్రేషన్ ఫీల్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి ఈ నేల అంటే మిషన్ ఎప్పుడు ఉపయోగించాలి, నేల ఎలాంటి అదుల్లో ఉపయోగించాలో కరెక్ట్గా వాడుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క నేల కొంచెం త్వరగా ఆరిపోతుంది వర్షం పడ్డాక, ఒకటేమో కొన్ని లేట్గా ఆరుతాయి. సో దానివల్ల మన నేల అదును చూసుకునే ప్రకారం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మిషన్ అనేది వైబ్రేషన్ ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, అయితే మీరు ఇందాక పీటీఓని వాడుకోవచ్చు అన్నారు. సో రైతులకు పీటీఓని హెచ్టిటిపి పంపు కావచ్చు, వాటర్ పంప్స్ కావచ్చు వాడతారు కదా, సో అది ఎలాగా ఎనేబుల్ చేసుకోవాలి ఈ మెషినరీలో అనేది ఒకసారి చెప్పండి. సార్, దీనికి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ పీటీఓ ఉంటుందండి, అంటే మన ట్రాక్టర్కి ఏదైతే చిన్న పీటీఓ ఉంటుందో అలానే ఈ మిషన్ గేర్ బాక్స్ బ్యాక్ సైడ్ కూడా పీటీఓ ఉంటుంది. దానివల్ల మనకి ఆ ట్రాక్టర్కి ఎలా అయితే అవుట్పుట్ తీసుకుంటామో దీనికి కూడా ఆ గేర్ బాక్స్ నుంచి ఆ పీటీఓ ద్వారా డ్రైవ్ తీసుకుని మన స్ప్రే పంప్ కానీ వాటర్ పంప్ కానీ పుల్లీ సాయంతో దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. అయితే సుమన్, మార్కెట్ లో పవర్ వీడర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఎందుకు మీరు చెప్పే ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి రైతు? సార్, ఇది వచ్చేసి కంప్లీట్ గా గవర్నమెంట్ అప్రూవ్డ్ FMTTS సర్టిఫైడ్ మోడల్ అండి. అంటే మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఫార్మ్ మిషనరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది. ఈ పర్టికులర్లీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి అంటే అక్కడ టెస్టింగ్ పొంది మనకి బయట మార్కెట్ లోకి రావాలి. ఈ మోడల్ కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ అప్రూవల్ టెస్టింగ్ అయిపోయి మనకి మార్కెట్ లోకి వచ్చింది కాబట్టి ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ మోడల్, FMTTS సర్టిఫైడ్ మోడల్. దీనివల్ల మనకి ఫ్యూచర్ ఎటువంటి సబ్సిడీస్ వచ్చినా కూడా దానికి కంప్లీట్ గా ఎలిజిబుల్ మోడల్ అన్నమాట. బట్ మార్కెట్ లో వచ్చేసి ఇవేం పట్టించుకోరు, జస్ట్ ఏదైతే మనకి క్వాలిటీ తక్కువలో వస్తుందో కొంచెం తక్కువ ప్రైస్ లో వస్తున్నాయో అవి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు. అలాంటి మోడల్స్ కి వీటికి చాలా వ్యత్యాసం అయితే ఉంది. అలాంటి లో క్వాలిటీ వాడితే FMTTI ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే ఇవ్వదు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రైతు ఏదైనా పవర్ వీడర్ కానీ ఏదైనా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కొనాలి అనుకుంటే ఇది FMTTI సర్టిఫైడ్ అప్రూవ్డ్ మోడలా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకుని అడిగి తీసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవ్ దీని అజ్యూరెన్స్ అయితే ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఈ పవర్ మీడియర్ కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఈ పవర్ వీడర్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా సింపుల్ అండి. మనం ఏదైతే ఎటువంటి ఎక్విప్మెంట్ వాడినా కూడా ఇంజిన్ కి ఇంజిన్ ఆయిల్ ఎలా మెయింటైన్ చేస్తామో ఈ పవర్ వీడర్ కి ఇంజిన్ కి కూడా మనం ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేస్తాం. అలానే లూబ్రికేషన్, గేర్ బాక్స్ లో గేర్స్ ఉంటాయి కాబట్టి గేర్స్ త్వరగా అరగకుండా మన లూబ్రికేషన్ కి గేర్ ఆయిల్ వాడతాం. సో ఈ రెండు ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మిషన్ లైఫ్ అయితే బాగుంటుంది. అంతేకాకుండా మనకి చిన్న చిన్న మెయింటెనెన్స్ అలాగకుండా చిన్న మెయింటెనెన్స్లు కూడా ఉంటాయి. అవి మనం మిషనరీ ఇచ్చేటప్పుడు రైతుకి మెయింటెనెన్స్ అన్ని కూడా వాళ్ళకి లిస్ట్ పరంగా ఇవ్వడం, అలానే ఆయిల్స్ ఎన్ని గంటలకి ఎలా మార్చాలి, ఎక్కడి నుంచి మార్చాలి అనే ప్రతిదీ కూడా మనం గైడ్ చేయడం వల్ల ఖచ్చితంగా రైతు వాటిని ఫాలో అవుతూ ఎప్పుడైతే మనకి కరెక్ట్ గైడ్ లైన్స్ ఉంటుందో అప్పుడు రైతు దాన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో ఏంటంటే మిషన్ ఇస్తారు, దాని మెయింటెనెన్స్ కానీ దాని సర్వీస్ విషయాలు ఏమైనా వస్తే చిన్న చిన్న గైడ్ లైన్స్ కానీ ఇవ్వరు. బట్ మనమైతే కంప్లీట్ గా మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళు కంప్లీట్ గా గైడ్ చేస్తాం దాని ఆపరేటింగ్ ఎలాగా, దాని మెయింటెనెన్స్ ఎలాగా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఈవెన్ ఒకవేళ మనకి సర్వీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు లేదా కాల్స్ లో కానీ వీడియో కాల్స్ లో కానీ మేమైతే కంప్లీట్ గా సపోర్ట్ ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన సర్వీస్ అయితే బాగుంటుంది. అదే మన బెస్ట్ ఎజ్యూరెన్స్ అండి కస్టమర్స్ కి. మనం సర్వీస్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ మోడల్ ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి పవర్ వీడర్ రైతు కొనిన తర్వాత ఫ్యూచర్ లో ఎటువంటి రిపేర్స్ వచ్చినా ఒకవేళ మీరు దగ్గరలో అవైలబుల్ లేకపోతే వాళ్ళు ఎక్కడైనా రిపేర్ చేసినప్పుడు ఏదైనా స్పేర్ పార్ట్స్ అవసరం వస్తే ఎలా? మన దగ్గర అయితే 100 మిషనరీకి సంబంధించిన 100% స్పేర్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఒకవేళ రైతు దగ్గరలో ఉంటే మన దగ్గరికి పంపించినా పర్లేదు, లేకుంటే 1 or 2 days టైం ఇస్తే మన ఫీల్డ్ టెక్నీషియన్ ఫీల్డ్కి వెళ్ళి చేసే సర్వీస్ అయితే ఉంటుంది. బై ఛాన్స్ ఒకవేళ కస్టమర్ కొంచెం దూరంలో ఉండి తనకి సర్వీస్ ఫెసిలిటీస్ ఉండి తను చేసుకుంటాను అంటే మనం త్రూ కొరియర్ ద్వారా ఏదైనా DTDC ఫాస్ట్ కొరియర్ కానీ RTC కొరియర్స్ కానీ మనం స్పేర్స్ అనేవి అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే సో మనం మీ వెనకాల కనిపిస్తున్న అన్ని అటాచ్మెంట్స్ ఈ పవర్ వీడర్ కి వాడుకోవచ్చు? ఎస్ సార్, ఖచ్చితంగా ఈ మిషన్ మల్టీపర్పస్ వీడరే కాబట్టి వెనకాల కనిపించే అటాచ్మెంట్స్ అన్ని ఉపయోగించవచ్చు. ఒకసారి ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది చెప్పండి. ఇది వచ్చేసి కల్టివేటర్ అటాచ్మెంట్ అంటామండి. ఇది ఎక్కువగా మనకి సాళ్ళ ప్రకారం పెట్టుకునే పంటల రైతులు అయితే బాగా ఉపయోగిస్తారు. దీన్ని గొర్రు అంటారు, కల్టివేటర్ అంటారు. దీనికి 3 నాగళ్ళు అయితే వస్తాయి. ఈ మిషన్ కి సూటబుల్ అయ్యేలాగా 3 నాగళ్ళతో అయితే మనం తీసుకురావడం జరిగింది. వీటికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, 18 అంగుళాలు, 28, 30, 32 వరకు కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే దీనికి గుంటకలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ గుంటకలు ఏదైతే ఉన్నాయో మనకి సాళ్ళ ప్రకారం పెట్టుకునే పంటల్లో గొర్రు గుంటకలు అనేవి కొంచెం ఎక్కువగా వాడే ఎక్విప్మెంట్లు. ఇవి కూడా మనకి అడ్జస్ట్మెంట్ల ప్రకారం కస్టమర్ ఏదైతే సాళ్ళు పెట్టుకుంటారో చిన్న సాళ్ళకి అలానే పెద్ద సాళ్ళకి సూటబుల్ అయ్యేలాగా చిన్నది ఒకటి పెద్దది ఒకటి అయితే ఈ గొర్రు గుంటకలు కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి. అలానే ఏదైనా గ్రిప్పింగ్ పర్పస్ కి ఏదైనా మనం టైర్స్ అయితే పొలంలో వెనకాల లోడ్ లాగాలంటే స్లిప్ అయిపోతూ ఉంటాయి. గ్రిప్ కోసం మనం ఈ కేజ్ వీల్స్, హెవీ కేజ్ వీల్స్ అయితే మనం సప్లై చేస్తున్నాము. అంతేకాకుండా మనం కస్టమర్ బోదలు తీసుకోవడానికి మట్టి ఎగేసుకోవడానికి కానీ బోదలు తీసుకోవడానికి కానీ ఈ బోదరేఖను అయితే మనం ఇస్తున్నాము.
ఈ బోధరేఖ ఫుల్లీ అడ్జస్టబుల్ అండి. మనం పెట్టుకునే సాల ప్రకారం చిన్నదైతే చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ, లేకుంటే పెద్దగా అడ్జస్ట్ చేసుకుంటూ తనకు కావాల్సిన సైజ్ లో ఈ బోధన ఉపయోగించి బోధలు తీసుకోవచ్చు. అలానే వన్ సైడ్ ప్లవ్ అండి, ఎక్కువగా ఇది హార్టికల్చర్ వాళ్ళు యూస్ చేస్తారు. ఇక్కడైతే చెట్టు చుట్టూ కుండీలాగా తీయాలనుకుంటారు, అలాంటి టైంలో కానీ లేకుంటే మొక్క మీదకి గట్టు అంటే మట్టి అగేయాలి, ఒక సైడ్ అగేయాలనుకుంటే ఈ వన్ సైడ్ ప్లవ్ అనేది అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం ఈ మిషన్కి యూజ్ చేయొచ్చు. ఇవి స్పైరల్ వీల్స్ అండి, ఎక్కువగా మనకి హార్టికల్చర్ వాళ్ళు తీగలాగంటి గడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు రోటోవేటర్ బ్లేడ్స్ అయితే షాఫ్ట్ మధ్యలో చుట్టుకుపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి ఆల్టర్నేట్ కింద ఈ స్పైరల్ వీల్స్ అయితే యూజ్ చేస్తాం. ఇవేంటంటే మనకు చుట్టుకుపోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ మొక్కల తీగలాంటి గడ్డి చుట్టుకుపోయేటప్పుడు కూడా ఇది ఈజీగా కటింగ్ చేసుకుంటూ వెళ్తుంది. దీనివల్ల మెషిన్ మీద లోడ్ పడకుండా ఎక్కువ గడ్డి ఉన్నా కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దమ్ము వీల్స్ అంటామండి. ఎక్కడైతే మనకి మెట్ట మాగాని ఉన్న రైతులకి రోటోవేటర్ అయితే మనకి మెట్ట వ్యవసాయంలో ఉపయోగపడుతుంది. మాగానిలో దమ్ము చేయడానికి అయితే ఈ దమ్ము వీల్స్ అయితే ఉపయోగపడతాయి. అలానే పీటీఓని ఉపయోగించే అటాచ్మెంట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇది వచ్చేసి స్ప్రే పంప్ అటాచ్మెంట్ అండి. ఈ స్ప్రే పంప్ అటాచ్మెంట్ మనం కంప్లీట్గా మిషన్కి నట్టు బోల్డ్ దగ్గర నుంచి గన్ వరకు కంప్లీట్ కిట్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి మనకి 50 మీటర్స్ పైప్ కానీ 100 మీటర్స్ పైప్ కానీ మనకి కస్టమర్కి రిక్వైర్మెంట్ని బట్టి 300 అడుగుల పైప్ కావాలా, 150 అడుగుల పైప్ కావాలా అనేది ఈ రోల్ ప్రకారం అయితే మనం సప్లై చేస్తున్నాము. అలానే గన్ కూడా వాళ్ళకి ఏదైతే పొలాలు పంట ఉంటుందో ఆ పంట ప్రకారం అయితే మనం గన్ సపోర్ట్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి తైవాన్ గన్ ఉంటుంది, ఇలా ఇటాలియన్ టైప్ గన్ అయితే ఉంటాయి. సో కస్టమర్కి ఉన్న వర్క్ని బట్టి మనం ఈ గన్స్ను కూడా అయితే చేంజ్ చేసి ఇస్తున్నాం. ఇది వచ్చేసి వాటర్ పంప్ అటాచ్మెంట్లు అండి. ఇది వచ్చేసి డైరెక్ట్ కనెక్షన్ అండి. మనం పీటీఓకి డైరెక్ట్గా జాయిన్ చేసేయచ్చు. పీటీఓ దగ్గర డైరెక్ట్గా కూర్చుంటుంది. ఇది అసెంబ్లింగ్ మిషన్కి పెట్టడం కానీ తీయడం కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ తక్కువ పని ఉన్నా కానీ లేకుంటే రెగ్యులర్గా మిషన్తో కానీ దీంతో కానీ ఆల్టర్నేట్గా పని ఉన్నప్పుడు ఈ 2x2 మోడల్, ఇది 2 అంగుళాల సెక్షన్, 2 అంగుళాల డెలివరీ మోడల్ అంటాం. ఇది డైరెక్ట్ కనెక్షన్ ఉన్న వల్ల మనం మిషన్కి పెట్టడం కానీ తీయడం కానీ చాలా సింపుల్గా ఉంటుంది. దానివల్ల రెగ్యులర్గా రోటోవేటరు పంపు రెండు పని ఉన్న వాళ్ళు ఈ మోడల్ ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి 3x3 అటాచ్మెంట్ అండి. మనకి 3 అంగుళాల సక్షన్ ఉంటుంది, అవుట్పుట్ వచ్చేసి 3 అంగుళాలు కానీ 2.5 అంగుళాలు కానీ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అయితే ఇస్తున్నాము. ఇటువంటి ఉపయోగించే మోడల్లో ఈ రీపర్ మోడల్ అంటామండి. ఈ రీపర్ అటాచ్మెంట్ కూడా మనం మన పవర్ వేటర్కి అయితే యూజ్ చేయవచ్చు. ఈ రీపర్ అటాచ్మెంట్ని ఉపయోగించి మనకు ముఖ్యంగా అయితే వరి కానీ లేకుంటే డైరీ ఫామ్లో గడ్డి కానీ కోసుకోవడానికి అయితే ఇది కన్వీనియంట్గా ఉంటుంది. మోస్ట్లీ మనకు 4.5-5 అడుగుల వరకు హైట్ ఉన్న గడ్డి ఏ గడ్డి అయినా కూడా ఇది ఈజీగా కట్ చేయగలదు. సో అదే మనం విడిగా రీపర్ కొనాలనుకుంటే 120-140 వరకు ఉంటుంది. అదే ఈ రీపర్ అటాచ్మెంట్ ఈ మిషన్కి ఉపయోగించడం వల్ల దాదాపు 20-30 వేలు మనం సేవ్ చేసుకుంటూ, ప్లస్ మల్టీపర్పస్గా అటు మనం వేరే పంటలకు ఉపయోగించుకుంటూ అలానే కోతగా కూడా ఉపయోగించుకునేలాగా 2-in-1 కింద మన వీడర్ అటాచ్మెంట్ అలానే మన వీడర్కి రీపర్కి రెండింటికి కూడా ఉపయోగించుకునేలాగా అయితే ఈ రీపర్ అటాచ్మెంట్ని తీసుకొచ్చాము. అయితే ఈ ప్రోడక్ట్ కొనాలంటే ఎలాగా సార్? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్లో అయితే కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద అయితే ఉందండి. ఎవరైనా దగ్గరలో రైతు లేదా ఈ ఎక్విప్మెంట్స్ అనేవి చూద్దాం అనుకున్న రైతు ఖచ్చితంగా మన ఆఫీస్ విజిట్ చేసి తన కళ్ళతో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చూసుకుని తనకి ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాన్ని ఫిల్ చేసేలాగా ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కొనేలా కూడా మన అవకాశం ఉంది. ఒకవేళ దగ్గరలో లేని రైతు తనకి ఇంట్రెస్ట్ ఉండి ఈ ఎక్విప్మెంట్ కొనాలి అనుకున్నప్పుడు తనకి ఆ అడ్వాన్స్ బుకింగ్తో బుక్ చేసుకుంటే ఈ మిషన్ని మనం నేరుగా తన దగ్గరలోనే టౌన్కి అయితే బుకింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత వెళ్ళి ఐటమ్ వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ అయితే మనకు ట్రాన్స్ఫర్ చేసి తన మిషన్ డెలివరీ తీసుకునే అవకాశం అయితే కల్పించామండి. దీని ధర ఎలా ఉంది సార్? ఈ రైతు శక్తి 7 HP పవర్ వేటర్ వచ్చేసి 3.5 అడుగుల అడ్జస్ట్మెంట్ ఉన్న రోటోవేటర్ సెట్ టైర్స్ వరకు 39,000 మార్కెట్ ధరగా ఉందండి. ప్రత్యేకంగా మన కిసాన్ కృషి రైతుల వరకు అయితే ఈ మిషన్తో పాటు వచ్చే ఐటమ్స్కే కాకుండా ఈ 39,000లోనే కల్టివేటర్ అడిషనల్గా మనం కల్టివేటర్ కానీ లేకుంటే ఒకవేళ కల్టివేటర్ వద్దు అనుకుంటే ఈ దమ్ము చక్రాలు కానీ లేకుంటే స్పైరల్ వీల్స్ కానీ వీటిలో ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకున్నా కూడా ఏదైనా మిషన్తో పాటు వచ్చే ఐటమ్స్ కాకుండా కల్టివేటర్ ఒకవేళ లేకుంటే స్పైరల్ వీల్స్ లేకుంటే దమ్ము చక్రాలు ఈ మూడిట్లో ఏదైనా కస్టమర్ ఒక రైతు హార్టికల్చర్ వాళ్ళు అయితే స్పైరల్ వీల్స్ తీసుకుంటారు, దమ్ము ఉన్న వాళ్ళు అయితే ప్యాడీ వీల్స్ తీసుకోవచ్చు, అలానే అలానే కూరగాయల పంటలు ఉన్న వాళ్ళు అయితే కల్టివేటర్ తీసుకుంటారు. సో అదే 39,000 ఈ మూడిట్లో ఏదో ఒక ఐటమ్ ఈ మిషన్తో పాటు ఆ 39,000కే మనం ఇవ్వాలనుకున్నాము. అయితే విడిగా అటాచ్మెంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు కొంచెం ఒక్కొక్క దాని ధర సార్, ముఖ్యంగా వీటిలో వచ్చేసి రెగ్యులర్గా తీసుకునే ప్యాకేజ్లో కల్టివేటరు, గుంటకలు, కేజ్ వీల్స్, బోధ నాగలి ఈ 4 ఐటమ్స్ వరకు రెగ్యులర్గా తీసుకునే ప్యాకేజ్ అండి.
ఈ నాలుగు ఐటెంలో మీకు విడిగా తీసుకుంటే ఇక్కడి వరకు 12,000 అయితే దీని ధర ఉందండి. ఈ నాలుగు ఐటమ్స్ ఇది బోధే స్పైరల్ బోధే కేజ్ వీల్స్ గుంటకలు కల్టివేటర్ ఈ నాలుగు ఐటెంల ధర వరకు 12,000 ఉందండి. ఒకవేళ మనకి అదే ఈ వన్ సైడ్ ప్లౌద్ అయితే 1900 దీని మార్కెట్ రేట్ ఉందండి. ఒకవేళ స్పైరల్ వీల్స్ హెవీ స్పైరల్ వీల్స్ తీసుకుంటే 6,000 అయితే దీని ధర ఉంది. అలానే దమ్ము వీల్స్ లో మనకి రైతుకి కొన్ని పొలాలు దిగబడే పొలాలు ఉంటాయి, కొంతమందికి నార్మల్ పొలాలు ఉంటాయి. దిగబడే పొలాల వరకు అయితే 4,800 కొంచెం లైట్ వెయిట్ వీల్స్ వస్తాయి. లేదా దిగబడవు కొంచెం మంచి పొలాలు అనుకున్నప్పుడు వాళ్ళకి 6,000 లో హెవీ మోడల్ అయితే మనం సపోర్ట్ చేస్తున్నాము. అండ్ అలానే ఈ స్ప్రేయర్ విత్ 50 మీటర్ల పైపు గన్ను అంటే కంప్లీట్ సెట్ వస్తుంది. ఈ 50 మీటర్ల పైపు మిషన్ గన్ను వరకు 13,000 అయితే మనం దీన్ని సప్లై చేస్తున్నాం అండి. అలానే 2x2 వాటర్ పంప్ 7,500 పైపులు కాకుండా 3 2 3 అంగుళాల సెక్షన్ 2.5 అంగుళాలు ఈ బెల్ట్ మోడల్ బెల్ట్ మోడల్ వాటర్ పంప్ అయితే 8,500 అండి. అలానే రీపర్ అటాచ్మెంట్ ధర 46,000గా ఉంది. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఒకవేళ రైతు ఈ మిషన్తో కావాలనుకున్నా తీసుకోవచ్చు. విడిగా అది కొనుగోలు చేయాలన్నా కూడా సేమ్ ఈ ధర మాత్రమే ఉంటుందండి. మరిన్ని వివరాలకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు అండి.